20 సంవత్సరాల క్రితం రాధ చావు కారణం నువ్వేనని జ్ఞాపకం ఉంది కదూ. కారకుణ్ణి కాకరకాయ కూరని నన్నేమి అనకు. దాని మీద మోజుబడి అది తీరక దాన్ని చంపి చికెన్ పులావ్ చేసింది నువ్వు. ఏడిశావు, అసలు రాధను చంపాలని సలహా ఇచ్చింది, అది కిష్టిగాడి నెత్తిని రుద్దేద్దామని చెప్పింది కూడా నువ్వే, కిష్టిగాడి కత్తిని దొంగతనంగా తీసుకొచ్చింది కూడా నువ్వే. కత్తినే తెస్తే మాత్రం పొడి చంపింది నువ్వు. చంపింది నేనైనా అందుకు సాయం చేసింది నువ్వు. ఈ గొడవ బయటపడితే మన ఇద్దరం ఆల్ కౌంట్ అయిపోతాం. నాకు ఎవరి దేవుడు శిక్ష పడ్డా నీకు ఉరి శిక్ష పడద్ది. నోరు మూసుకోండి. మీ పాపం పండిందిరా, నా మీదకి హత్యానేరం తోసి నా కుటుంబాన్ని చల్లా చెదరు చేసిన మీ ఆట కట్టిందిరా. మీ నోటితో మీరు ఒప్పుకున్న నేరాలన్నీ టేపులో రికార్డ్ అయ్యాయి. ఇది ప్రభుత్వానికి అందజేసి మీ అంతం చూస్తాను. నా వాళ్ళకి ఈ లోకానికి నేను నిర్దోషిని నిరూపిస్తాను. ఏమి నిరూపించడానికైనా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలిగా. ఒక్కసారి అలా చూడు. అలా ఏమి డాడ్, కూతురు విషయం మాట్లాడడానికి వచ్చారా ముసలాడు? లేదు, మన బెల్ చేయడానికి వచ్చాడు. నోర్మై, ఆ ముసలాడుకు కూతురుందా? అవును డాడ్, ఆయనకి ప్రాణప్రదమైన కూతురుంది, పేరు జ్యోతి. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఆ ముసలాడికి పెళ్లి కావలసిన ఒక ప్రాణప్రదమైన కూతురు. కూతురుంటేనే కొడుకుంటేనే మనకేమిటి లాభం? కొడుకుంటు పులుసు. అది కాదురా కనక్, ఆ పెళ్లి కావలసిన కూతుర్ని మన గుప్పిట్లో పెట్టుకుంటే ఆ కిష్టిగాడు చచ్చినట్టు ఆ క్యాసెట్ ని మన కాళ్ళ దగ్గర పెడతాడు. హలో, జ్యోతి స్పీకింగ్. అమ్మా జ్యోతి, నువ్వేనా? ఎవరు? డాడీ? అవునమ్మా, డాడీనే. చూడమ్మా, నీతో అర్జెంటుగా అవసరంగా మాట్లాడాలి. చాలా రహస్యం, ఎవరితోనూ చెప్పకుండా నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. లక్ష్మి. ఏమండి ఏమండి, ఏమిటండి ఈ రక్తం, ఈ గాయాలు? గుండెల్లో తగిలిన గాయాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో శరీరానికి తగిలిన గాయాలు ఇవి. ఏమిటండి మీరు అనేది? లక్ష్మి, నీకు నా నిజాయితీని నిరూపించుకోవడానికి దుర్మార్గులతో ధర్మయుద్ధం చేసి గెలిచొస్తున్నాను. ఇదిగో లక్ష్మి, ఈ క్యాసెట్లో రాధహత్య కారకులైన ధర్మరాజు కనకేల మాటలున్నాయి. వాళ్ళిద్దరూ మన కాపునలో అనుమానాలు సృష్టించి రాధను హత్య చేసి ఆ నేరం నా మీద వేసి జైలుకి పంపించినట్టు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఈ టేప్లో రికార్డ్ అయ్యాయి. వింటే నిర్మాణాలన్నీ అక్కర్లేదండి. ఎవరో చెప్పనక్కర్లేదు, ఏది విన్నక్కర్లేదు. ప్రాణాలకు తెగించి నిజం కోసం పోరాడి వచ్చిన మిమ్మల్ని చూసి ఇంకా నమ్మకపోతే నేను మనిషినే కాదండి. భర్తను అనుమానించే ఆడదానికి బ్రతుకొక శాపం అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను నమ్మటమే కాదండి, ప్రపంచానికి, చట్టానికి, అబ్బాయికి, అందరికీ మీరు నిర్దోషని చెప్తానండి, చెప్తాను. లక్ష్మి, హలో. రిసీవర్ ఎత్తింది ఎవరైనా మాకు అనవసరం. కృష్ణయ్య అనే వ్యక్తి అక్కడికి వస్తాడని మాకు తెలుసు. అతనికి ప్రాణప్రదమైన జ్యోతిని ఇక్కడ మేము బంధించామని అతనికి చెప్పు. ఏమిటి, జ్యోతిని బంధించారా? ఏమండి, ఎవరా నువ్వు? హలో కిష్టయ్య. ధర్మరాజు, జాగ్రత్తగా విను. ఆ టేప్ ఎవరికి వినిపించకుండా, పోలీసులకు ఇవ్వకుండా నేను చెప్పిన చోటికి తీసుకొచ్చి అప్పగించాలి. ఏమిటండి, జ్యోతిని బంధించారా? అవును, ఈ క్యాసెట్ లో మాటలు ఎవరికి వినిపించకుండా ఊరి చివరి గోడంలోకి తీసుకున్నారు. లేకపోతే లేకపోతే నా జ్యోతిని చంపేస్తారట. ఏమండి, వెళ్తాను. లోకానికి నిజం తెలియకపోయినా పర్వాలేదు, నా జ్యోతికి మాత్రం ఏం ప్రమాదం జరగకూడదు. నా చేతుల్లో వాళ్ళ ప్రాణాలు పోయినా, వాళ్ళ చేతిలో నా ప్రాణం పోయినా నా జ్యోతి ప్రాణాలు కాపాడతాను. చేసిన పని చేతికి చికెన్ వేసిన పరిపాలిస్తావా? ఎందుకు, ఎందుకు చేసే పని? నా పసుపు కుంకుమ నిలుపుకోవటానికి. అమ్మా! అవును బాబు, ఆయన నీ కన్న తండ్రి. అవును బాబు, నా కోసం నీ కోసం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి వెళ్ళి గాయాలతో సాక్ష్యంతో వచ్చిన ఆయన జ్యోతి ప్రాణం తీస్తామని వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్లారు.
కారణం.